పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎన్ని రసాభాసగా మారి వాయిదా పడిన సంగతి తెలిసిందే టిడిపి నేతల దౌర్జన్య పూరిత వైఖరితో పరిస్థితి దాకా వచ్చిందని ప్రతిపక్ష వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు తాజాగా దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు కనుసన్నల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అన్నారు పొద్దుటూరులోని ప్రజాస్వామ్యాన్ని టిడిపి నాయకులు మానభంగం చేశారని రాచమల్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పోలీసుల సైతం టీడీపీ నేతల దౌర్జన్యాన్ని చూసి చూడనట్లుగా వదిలేశారని అన్నారు ఒక్క కౌన్సిలర్ కు యాభై లక్షల కొనేందుకు జిల్లాకు చెందిన ఒక మంత్రి సిద్ధపడ్డారని ఆరోపించారు మంత్రిగారి ప్రలోభాలకు కౌన్సిలర్లు లొంగనందుకు వల్లనే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వాయిదా వేశారని రాచమల్లు మండిపడ్డారు మున్సిపల్ కౌన్సిలర్ హాల్లో టీడీపీ నేతల రౌడీజానికి పాల్పడ్డారు తమపై సైతం దాడికి పాల్పడ్డారు దేవినేని ఆరోపించారు టీడీపీ నేతలు కుయుక్తులు తనను బాధించాయని ఎమ్మెల్యేలు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు ప్రజాస్వామ్యం ఎటు వెళుతుందో తెలియడం లేదని అన్నారు కాగా టీడీపీ నేతల దౌర్జన్యం పొద్దుటూరులో మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఆదివారం నాడు కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు అవసరమైన బలం లేకపోవడం అధికార టీడీపీ మరో హైడ్రామా తెరలేపింది అన్నారు చైర్మన్ పదవి సొంతం చేసుకునేందుకు అవసరమైన మంది కౌన్సిలర్లు బలం తమకున్న అధికార పార్టీ దౌర్జన్యానికి దిగిందని ఆరోపించారు ఎన్నికకు అడ్డుకునేందుకు టీడీపీ కౌన్సిలర్లు విధ్వంసానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు చేశారు